పేరు సుధీర్. ఇది నా ఫస్ట్ మూవీ. సో ఇంతకుముందు నేను విడితేడాకి చీఫ్ అసోసియేట్గా చేశాను. సో సేమ్ ప్రొడక్షన్ హౌస్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన చక్రికి అండ్ సందీప్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే స్టార్ కాస్ట్ అంతా నిఖిల్, స్వాతి, రవిబాబు గారు, జీవ, వీళ్ళందరూ నా ఫుల్ కోఆపరేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నాకు ఇది 9వ సినిమా అండ్ నా లక్కీ నెంబర్ కూడా 9 అంటారు. సో హోప్ఫుల్లీ మై 9 సినిమా టర్న్స్ అవుట్ వెరీ లక్కీ ఫర్ మీ. అండ్ సినిమా కథ అవన్నీ నేనేం చెప్పలేను బికాజ్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అండ్ మీతో చాలాసార్లు మాట్లాడాలి అండ్ సినిమా ముందు ఇంకా చాలా టైం ఉంది సినిమా షూట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి. సో ఐ జస్ట్ సే వన్ థింగ్ దట్ నేను ఒక మంచి సినిమా చేద్దామని ప్రయత్నంలో ఉన్నాను అండ్ తప్పకుండా స్వామిరారా అనే సినిమా నా ప్రయత్నంలో ఇట్స్ గోన్ బి అ గుడ్ పార్ట్ అండ్ ఐ ఫీల్ అండ్ ఐ హోప్ స్వామిరారా సక్సెస్ఫుల్. మా డైరెక్టర్ సుధీర్ వర్మ గారు ఈజ్ మేడ్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్ అండ్ రవిబాబు గారు ఇస్ బీయింగ్ సపోర్టింగ్ అస్ అండ్ స్వాతి ఈజ్ దేర్ అండ్ జీవా గారు అండ్ మై ప్రొడ్యూసర్ సందీప్ ఇంతకుముందు వీడితేడా అనే సినిమా కూడా నాతో ప్రొడ్యూస్ చేశారు అండ్ దిస్ ఇస్ సెకండ్ మూవీ. సినిమా పోస్టర్స్ ఇంతకుముందు లాంచ్ చేశారండి. దాని లాంచ్ చేసినప్పుడు నేను ఒక చిన్న దొంగలా కనబడతాను. సో స్వామిరారా ఏంటి, మళ్ళీ దొంగ గెటప్ ఏంటి అని అడిగారు. సో ఐఎమ్ అ వెరీ స్మార్ట్ పిక్ పాకెటర్. ఇట్స్ కొంచెం సినిమా మొత్తం క్రైమ్ కామెడీ అండి అండ్ ఐఎమ్ అ పిక్ పాకెటర్ ఇన్ ద మూవీ. అండ్ వాడికి ఈ టెంపుల్కి, స్వామికి, స్వాతికి అందరికీ ఏం సంబంధం అన్నది మీకు సినిమాలో తెలుస్తుంది. నేను చేసిన ఫిల్మ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎఫిషియెంట్గా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఆల్వేస్, బట్ హియర్ ప్రొడక్షన్, డైరెక్షన్, కెమెరా, కోస్టార్స్, కాస్ట్యూమ్స్ అన్నీ కుదిరినాయి హ్యాపీగా. సో హోప్ఫుల్లీ యూ ఆల్ విల్ లైక్ ద మూవీ. వెరీ నార్మల్ అండి, ఐమ్ డూయింగ్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ నేను చెప్పను. నేను ఐమ్ ప్లేయింగ్ అ నార్మల్ గర్ల్ అండ్ ఫస్ట్ టైం క్యారెక్టర్ పేరు స్వాతి. సో క్యారెక్టర్ పేరు స్వాతి, నా పేరు స్వాతి. ఇట్స్ నైస్ టు డూ దట్. నాకు సుధీర్ వచ్చి ఒక సినిమా చేస్తున్నాను సార్, ఒక ఇంట్రెస్టింగ్ వేషం ఉంది, మీరు కొంచెం వేసి పెట్టాలని చెప్పేసి అడిగాడు. ఎలాంటి వేషం అంటే అది నేను చెప్పడం కంటే చూపించడం బెటర్ సార్ అని చెప్పి అతని కారులోకి వెళ్ళి ఒక ఐప్యాడ్ తీసుకొచ్చి ఐప్యాడ్ ఆన్ చూసి సరే చూడండి సార్ అన్నాడు. చూస్తే నేను ఈ సినిమాలో చేయబోయే క్యారెక్టర్ని అతను ఒక కార్టూన్ 2D ఇమేజ్ లాగా క్రియేట్ చేసి నేను ఆ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నేనేం చేస్తాను, ఏం చేస్తే కామికల్గా ఉంటుంది, నా పక్కనున్న ఆర్టిస్టులు ఎవరు, కెమెరా ఎలా మూవ్ అవుతుంది, నేను ఎలా మూవ్ అవ్వాలి, ఇలాంటివన్నీ అతను ప్రీ డిజైన్ చేసి నాకు ఐప్యాడ్లో చూపించాడు. నేను చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను కానీ ఇలా ఒక డైరెక్టర్ నా క్యారెక్టర్ని నాకు ప్రజెంట్ చేయటం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు నేను అసలు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అది. సో అతను ఒక గమ్మత్తైన పాయింట్ని చాలా గమ్మత్తైన స్క్రీన్ ప్లేతో డిజైన్ చేసి ఈ సినిమా మొత్తం ఎగ్జిక్యూట్ చేశాడు. నేను చాలామంది కొత్త డైరెక్టర్తో పనిచేశాను బట్ ఇంత క్లియర్గా ఉన్న ఒక కొత్త డైరెక్టర్తో నేను ఎప్పుడూ పనిచేయలేదు. సినిమా డెఫినెట్గా నేను చేసినంత వరకు మన నిఖిల్, స్వాతి చెప్పినంత వరకు చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లాట్ ఇది. అతను కూడా డైరెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. సుధీర్ వర్మ గారు సునిశ్చితమైన పరిశీలన భావం గల వ్యక్తి, ఆర్టిస్ట్ మొట్టమొదటి తూకం వేస్తున్నాడు. అతడి దగ్గర నుంచి ఎంతవరకు రాబట్టాలో అంతవరకు రాబడుతున్నారు. పాత్రను మరిచిన తీరు అద్భుతం. నేను చాలామంది దర్శకులు చూశాను నా సినీ జీవితంలో. మనకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బహు కొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకడవుతారు. ఈ ఫిల్మ్ చాలా బాగుంది. ద సాంగ్స్ ఇన్ దిస్, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్ అబౌట్ ద డైరెక్టర్. హీ కాల్ మీ అండ్ హీ సెడ్ దిస్ ఈస్ అ క్యారెక్టర్ దట్ ఈస్ గివెన్ టు యూ, which is you know, she's a very tomboyish character. She has two male friends, the hero and Satya. So basically you have to be a really cool girl in the film and be yourself. So I was like, I think this whole process of this movie making Swamirara has been a holiday because of first of all director Sudhir. He's like awesome. Creatively he just like he lets you do, like he'll tell you what to do and then he'll let you, you know, make it your way.
your style, and then Nikhil and Swati, if I didn't have these guys, I would have not known what is happening. Okay, actually andi thanu entante the first time antundandi kaadandi entha film and I love the songs and how I hope you guys enjoy the film as much as we did shooting it, making it. Andariki namaskaram andi. అందరికి నమస్కారం అండి. సుధీర్ ఎంత బాగా సినిమా తీస్తున్నాడంటే చాలా బాగా తీస్తున్నాడు. ఫస్ట్ డే షాక్ అయ్యామన్నమాట ఆ షార్ట్లు చూసి. ఎంత బాగా డీటెయిల్స్ వర్కౌట్ చేశాడంటే ఒక సిగరెట్ పడే షార్ట్ చూసి నేను షాక్ అయిపోయాను అనమాట. చాలా బాగా తీస్తున్నాడు. ఒక రామ్ గోపాల్ వర్మ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి అలాంటి సుధీర్ వర్మ వచ్చాడు. డెఫినెట్గా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సుధీర్, ప్రొడ్యూసర్స్ నిఖిల్, స్వాతి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మమ్మల్ని చాలా కొత్తగా ఆర్యా సినిమా తర్వాత జోగి బ్రదర్స్, మళ్ళీ స్వామిరారా సినిమాలో ఇప్పటి వరకు మేము చేసిన సినిమా అన్నింటిలోనూ ది బెస్ట్ అవుతుంది. అంత మంచి క్యారెక్టర్స్, థ్యాంక్ యూ సుధీర్. విడితేడాన్ని మీ అందరూ చాలా చాలా ప్రోత్సహించి మీరు చాలా పెద్ద హిట్ చేశారు. అదే జోష్తో మళ్ళీ మేము నిఖిల్తో సుధీర్ డైరెక్షన్లో, అసలు బేసిక్గా సుధీరు మేము నిఖిల్ అంతా మేమంతా ఒక 5-6 ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్న సినిమా ఇది. డెఫినెట్గా ఒకటే చెప్తున్నానండి, ఈ సినిమాతో ఒక ఇండస్ట్రీకి ద బెస్ట్ డైరెక్టర్ మట్టుకు వస్తాడు గ్యారంటీ. అదైతే మట్టుకి ఓపెన్ ప్రామిస్ అది. అది మా బ్యానర్కే దక్కింది, అది డెఫినెట్గా చెప్తున్నాను. మీరు అందరూ గ్యారంటీగా అంటారు కూడా.